కదిరి గర్జించింది. హిందూపురం సమైక్య దుందుమి మోగించింది. తెలుగు నేలంతా ఒకే గడ్డగా ఉండాలంటూ అనంతపురం నినదించింది. మూడో రోజు బస్సు యాత్రలో అనంతపురం జిల్లాలో సమైక్య శంఖారావం పూరించారు షర్మిల. ప్రజా ఉద్యమం పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన నిరసన హక్కును కూడా కాలరాయడంపై ధ్వజమెత్తారు. మూడవ రోజు సమైక్య శంఖారావంలో సమైక్యాంధ్ర ఉద్యమం పుట్టిన గడ్డ మీదనే షర్మిల గర్జించారు. ప్రజా ఉద్యమంలో పాల్గొన్న వారిపై కేసులు ఎత్తివేయాలని, ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణమే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కదిరిలో షర్మిలకు ఘన స్వాగతం లభించింది. సమైక్య నినాదాల హోరు మధ్య సభా ప్రాంగణానికి చేరుకున్న షర్మిల అనేక విషయాలపై ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని, చంద్రబాబును నిలదీస్తూ మాట్లాడారు. నిరసన తెలపడం అనేది ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని, సీమాంధ్రలోని అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వం వారిపై కేసులు పెట్టడం అమానుషమని అన్నారు. వైఎస్ జగన్ పై చంద్రబాబు దిగజారి విమర్శలు చేయడంపై షర్మిల తీవ్రంగా స్పందించారు. 9 ఏళ్ల సీఎంగా, మరో 9 ఏళ్లు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన చంద్రబాబు మాట్లాడాల్సిన మాటలు ఇవేనా అంటూ ప్రశ్నించారు. సంస్కారం మర్చిపోయి మాట్లాడుతున్నారా అంటూ ధ్వజమెత్తారు. 100 కోట్లు అవినీతి అంటూ అబద్ధపు ఆరోపణలు చేసిన బాబు ఆ తరువాత కాంగ్రెస్ తో కుమ్మక్కై చీకట్లో చిదంబరాన్ని కలిసి తనపై ఉన్న కేసులు మేనేజ్ చేసుకున్న బాబు అవినీతి గురించి ఏ అర్హతతో మాట్లాడుతున్నారని నిలదీశారు షర్మిల. షర్మిల రాకతో అనంతపురం జనసంద్రమైంది. సమైక్య ఉద్యమానికి తొలి అడుగు వేసిన అనంతపురంలో సమైక్య నినాదంతో వచ్చిన షర్మిలకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దంటూ నినాదాలతో మార్మోగించారు. ప్రజా ఉద్యమానికి దన్నుగా, ప్రజల అభిష్టానికి అండగా నిలిచిన జగన్ కు జేజేలు పలికారు. విభజనను వ్యతిరేకిస్తూ షర్మిల మాట్లాడుతున్నంతసేపు నినాదాలతో గొంతు కలిపారు. కాంగ్రెస్ పార్టీ తన మనుగడ కోసం చేసిన విభజన కుట్రపై విరుచుకుపడిన షర్మిల రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికే రాష్ట్రాన్ని విడగొట్టారంటూ నిప్పులు చెరిగారు.